అనంతపురం కడపని మించి సర్వేపల్లిలో అరాచకాలు సాగుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. గడ్డపారతో తమపై హత్యాచారానికి పాల్పడితే తిరిగి తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, అందుకే వైసీపీ అరాచకాలకు తెగపడుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటిని లెక్క చేయమని, ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని కనుపూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏదో మేమేదో చేసామని ఆయన చెప్తున్నాడు. అసలు ఆ ఊర్లో కట్టు పల్లిలో నువ్వేనా పళ్ళు చేసావా? రెండు చెరువులు ఆయకట్టు ఉంది, కొల్లనకుదురు కట్టుపల్లి. కొల్లనకుదురు చెరువు 2.5 కోటి, కట్టుపల్లి చెరువు 1.5 కోటి. ఏమండది జైకా ఫండ్స్ శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించాం. ఆ బైపాస్ రోడ్డు రైతుల కోసం 75 లక్షలు పెట్టి రోడ్లు వేయించాం. ఒక సబ్స్టేషన్ కట్టించాం, సిమెంట్ రోడ్లు వేయించాం. ఏం కావాలంటే చేసాం. తమరు చేసింది ఏం లేదు. కట్టుపల్లికి కనుపూరు మాదిరిగా చవిటి కాలువలు కట్టించాం. అంటే మేము అన్ని ఊళ్ళు తిరిగినట్టు ఆ ఊరికి పోయినాం. రాత్రి వచ్చి ఫ్లెక్సీలు పాల్గొట్టాడు ఒక వ్యక్తి, మీ కార్యకర్త. మళ్ళీ తిరిగి కట్టారు, అతను జోలికి పోలే, కంప్లైంట్ ఇలా మళ్ళీ ఉదయాన్నే పగలగొట్టాడు. ఓకే, నేను వచ్చా, దిగాను, అందరు రిసీవ్ చేసుకుంటున్నారు ఇట్నే కనుపూర్లు లాగా. వచ్చాడు మోటార్ సైకిల్ వేసుకొని, ఆ టపాసులు కాల్చేమని కొట్టాడు. ఆమె వెళ్ళిపోయినారు, నెట్టేశారు. మళ్ళీ మేము పోయినాం, దేవాలయంలోకి పోయినాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాము. వచ్చేసాడు గడపారు ఎత్తుకొని, గడపారు తీసుకొని పైకి వచ్చేసాడు మా మీదకి. జనం బట్టి నెట్టేసేసి తోసేసారు అతన్ని. అందరికి బురదైంది, చవిటి కాళ్ళతో తరిమేశారు.